నాకు కూడా అన్యాయం జరిగింది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే అప్పుడు నాకు గొంతు లేదు, మాట్లాడినా ఉపయోగం లేదు. ఇప్పుడు కూడా మాట్లాడినా ఏం ఉపయోగం లేదు, వీటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇదేంటంటే విశ్రమ సినిమాకి నాకు కమిటీలో ఉన్న వాళ్ళందరూ మెజారిటీ 90% నాకు అవార్డు ఇచ్చారు, కానీ 10% ఉంటారు. ప్రతి సంవత్సరం కమిటీల్లో ఏదో విధంగా దూరే కొంతమంది ఉంటారు. అక్కడ ఆ దూరే బ్యాచ్ భజనలాలు మొత్తం పేర్లు మార్చుకుంటే మంచిది వీళ్ళకి. భజనలాలు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో, అలాగే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకోవడానికి. నాకు మంత్ర సినిమాకి కూడా అన్యాయం జరిగింది. అలా ప్రతి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎన్ని బాధపడటం అనవసరం, మనం కూడా బాధపడి మనం రోడ్డు మీద పట్టడం కూడా వేస్ట్. ఎందుకంటే ఎవడికి ఎక్కడ అధికారం ఉంటే వాళ్ళవాడికి ఇప్పించుకోవడం అనేది ఆనవాయితీగా వచ్చేసింది. మనం కూడా అలవాటు పడిపోయాం, ప్రజలం కూడా ఓహో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళకి వస్తాయి, ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళకు వస్తాయి. ఇది నంది అవార్డుల యొక్క క్రైటీరియా. ఈ రోజున కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా బాధపడ్డా కూడా నిజానిజాలు మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు కమిటీలు కాదు, మనాదిగా కమిటీల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జరుగుతుంది మాత్రం ఖచ్చితంగా ప్రతిభకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. మరి గుణశేఖర్ గారికి ఆయనకి అవార్డు రాలేదంటే నేను కూడా ఫీల్ అయ్యాను. ఆయన చిత్రాన్ని కనీసం జ్యూరీ అనేవాళ్ళు, మా లాంటి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కనీసం జ్యూరీ అన్నిస్తే కాస్త మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. జ్యూరీకి కూడా రానటువంటి సందర్భాల్లో డెఫినెట్గా బాధపడతారు, ఖచ్చితంగా మీడియాతో చెప్పుకుంటారు అవన్నీ కూడా. సో కమిటీ సభ్యులు ఏంటంటే కొంచెం పాజిటివ్గా మాట్లాడితే మంచిది. అన్ని చోట్ల కూడా 100% న్యాయం ఎక్కడ జరగదు, ఎక్కడ కూడా అక్కడక్కడ తప్పులు దొరుకుతుంటే అందుకని తప్పు లేదు. కానీ ప్రభుత్వాలు వాటిని కూడా ఒక పద్ధతి ప్రకారం మారినటువంటి పరిస్థితుల్లో, మీడియా పెరిగినటువంటి పరిస్థితుల్లో ఎలా అసలు అవార్డ్స్ ఎలా ఇస్తే బాగుంటుందని ఒక కమిటీ వేసి ఒక షీల్డ్ కవర్ లాంటి దాన్ని తీసుకొని, అరే కమిటీలు వేసే దాంట్లో తెలిసిపోతుంది ఎవరు తెలుగుదేశం, ఎవరు కాంగ్రెస్, ఎవరు వైకాపా, ఎవరు కాంగ్రెస్ సపోర్ట్ ఉంటారు, ఎవరు బీజేపీకి సపోర్ట్ ఉంటారు తెలిసిపోతుంది కమిటీలు వేసినప్పుడు. ఇంకా వాటికి ఇంకా ఏమిటి క్రైటీరియా ఉంది నా బొంద ఇందులో. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.